ఏం తమ్ముళ్ళు ఇలాంటి వ్యక్తి రాష్ట్రానికి పరిపాలించే అర్హత ఉందా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే నేను చెప్తున్నా మీరు కూడా ఆలోచించండి అది అయ్యింది చెల్లెలు ఒకప్పుడు అనేవాళ్ళు జగనన్న బాణం జగనన్న విసిరిన బాణం ఇప్పుడు గురి తప్పింది ఏం తమ్ముళ్ళు చెల్లికి అన్యాయం చేసే వ్యక్తి బాబాయిని చంపే వ్యక్తి తల్లికి తిండి పెట్టిన వాడు పెన్నమ్మకు బంగారు గాజులు తయారు చేస్తాడంట నమ్ముతారా మీరు ఇవన్నీ జరిగితే ఇప్పుడు కొత్త వయసు వేశాడు ఉత్తరాంధ్ర అయిపోయింది ఒట్టి ఒట్టి తెంటారిపోయింది ఈరోజు మీటింగ్ తో రాజా మీటింగ్ తో ఉత్తరాంధ్ర నాయకులు తోక జాడిస్తారు నేను అడుగుతున్నా విశాఖపట్నంలో ఉత్తరాంధ్రలో ఒక్క రూపాయి మీరు ఖర్చు పెట్టారా అని అడుగుతున్నా నేను చెప్తున్నా విశాఖపట్నాన్ని ఒక ఆర్థిక రాజధానిగా తయారు చేయాలని ఒక టెక్నాలజీ హబ్గా తయారు చేయాలని ఒక టూరిజం హబ్గా తయారు చేయాలని ముందుకు పోయా లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చేసాయి మీ అందరికి సెల్ ఫోన్లు ఉన్నాయా జ్ఞాపకం ఉంది ఆ సెల్ ఫోన్ ఎవరైనా తెచ్చారు ఎప్పుడైనా వచ్చింది ఎట్లా వచ్చింది ఇప్పుడు కొత్త పిల్లవాళ్ళు ఉన్నారు యంగ్స్టర్స్ వాళ్ళకి తెలియదు పెద్దవాళ్ళకి తెలియదా మీకు 97 98 ప్రాంతంలో నేనే ప్రధానమంత్రి వాజ్పేయి గారికి నచ్చజెప్పి డీరెగ్యులేషన్ తీసుకొచ్చి ఈ రోజు మీరందరూ సెల్ ఫోన్లు పెట్టుకొని టెక్నాలజీలో దర్జాగా ఉపయోగపడుతున్నారంటే అది ఆ రోజు చేసిన పని నేను 2014 లో ఆలోచించాను అందరూ కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్ని సెల్ ఫోన్ ద్వారా అయిపోతాయి టెక్నాలజీ ద్వారా అయిపోతాయని విశాఖపట్నాన్ని ఫిన్టెక్ హబ్గా పెట్టి మన పిల్లలకు ఉపాధి రావాలి ప్రపంచానికి ఒక మోడల్గా ఉండాలని అక్కడే మిలినియం పార్క్ కట్టా అదే మార్గం డేటా సెంటర్ అదానికి ఇచ్చి డేటా సెంటర్ పెట్టా లూలు గ్రూప్ను పెట్టి ఒక షాపింగ్ మాల్ నేను చూసా వేరే దేశాల్లో చూసా కేరళలో చూసా బ్రహ్మాండమైన మాల్ వచ్చింది ఉత్తరాంధ్రనే కాదు ఒరిస్సా నుంచి ఆంధ్ర నుంచి వస్తువులు కొనడానికి వస్తారు ఆ విధంగా ఒక మంచి షాపింగ్ మాల్ రావాలని పెట్టా ఫ్రాంక్లిన్ టెంపుల్ టర్ని వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ ఫార్చూన్ 500 కంపెనీస్ ఒకటి తీసుకొచ్చా ఉన్నాయా తమ్ముళ్ళు అవన్నీ కడాన రాజాంలో 20 స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ 18,000 ఉద్యోగాలు గోయిందా గోయిందా మూతబడిపోయినాయి ఏం చెప్పాలి మా తమ్ముడు చెప్పాడు కోడి కత్తి డ్రామా ఆ కోడి కత్తి ఎక్కడుందో ఇంకా తెలియదు ఉత్తరాంధ్రలో మీరు ఒకసారి చూస్తే ఏ ప్రాజెక్ట్ అయినా పూర్తయిందా మద్దు వలస చేసింది ఎవరు తోట వలస చేసి తోటపల్లి చేసింది ఎవరు వంశధారను పెంచి బాగా ముందుకు తీసుకుపోయింది ఎవరు వంశధార నాగావళి అనుసంధానానికి కారకులు ఎవరు తమ్ముళ్ళు మధ్యలో నాపేశారు 5 ఏళ్లలో 1500 కోట్లు ఖర్చు పెట్టాను 10 ఏళ్లలో కాంగ్రెస్ హయాంలో 1400 కోట్లే ఖర్చు పెట్టాడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి 400 కోట్లు ఖర్చు పెట్టాడు వాడ సీఈనే చెప్పాడు ఇరిగేషన్ ప్రాజెక్టులు చేయవు ఇండస్ట్రీస్ రావు దోపిడీ మాత్రం చేస్తావు బావని పాడు నేను అప్పుడే ఇచ్చాను అదానికి నువ్వెందుకు క్యాన్సిల్ చేసావు చెప్పు డబ్బుల కోసం క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చే పరిస్థితికి వచ్చావు అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి రేపు కొత్త పిచ్చిగాడు కొత్త వేషం వేయబోతున్నాడు
ధనికులకి పేదవాళ్ళకి చిచ్చు పెడతాడంట. అంటే నేను ధనికుల పార్టీ అంట, ఆయన పేదవాళ్ళ పార్టీ అంట. ఏం తమ్ముళ్ళో కరెంటు ఛార్జీలు పెంచడం, పేదవాడికి న్యాయం చేయడం అని అడుగుతున్నా. లిక్కర్ రేటు పెంచడం, పేదవాడికి న్యాయం చేయడం అని అడుగుతున్నా. పెట్రోల్ ఛార్జీలు పెంచడం న్యాయం అని అడుగుతున్నా. నిత్యావసర వస్తువుల ధరలు పెంచడం న్యాయం అని అడుగుతున్నా. ఎవడయ్యా పేదవాడి పక్షం? తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు. ఆ తర్వాత నేను 2 రూపాయల కేజీ బియ్యం ఎప్పుడు పెట్టాం మనం? ఎవడిచ్చాడు 2 రూపాయల కేజీ బియ్యం? ఎన్నేళ్లకు మనపు 83లో 2 రూపాయల కేజీ బియ్యం. అదే ఈరోజు దేశానికి ఆహార భద్రత, అవునా కాదా? ఇంకో పక్కన పేదవాళ్లకు పక్కా ఇళ్లు కట్టింది ఎవరు? తెలుగుదేశం, అవునా కాదా? ప్రారంభించింది ఎన్టీఆర్, ముందుకు తీసుకుపోయింది నేను. తిట్కో ఇళ్ళు ఎవరు కట్టారు? ఎవరు పేదవాడికి ఇళ్లు కట్టారు? నిన్నే పార్లమెంట్ సాక్షిగా చెప్పారు, 4 ఏళ్లలో ఈయన కట్టింది 5 ఇళ్ళంట. ఎన్నిళ్ళు తమ్ముళ్ళు? ఎన్నిళ్ళు? 4 ఏళ్లలో 5 ఇళ్ళు. ఏళ్ళు చూపించండి అందరూ ఒకసారి, మీకు జ్ఞాపకం ఉంటుంది ఇంటికి పోతే. 5 ఇళ్ళు కట్టి సిగ్గులేని ముఖ్యమంత్రి. నేను చెప్పిన స్టేట్మెంట్ కాదు, కేంద్రం ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. సమాధానం చెప్పమని అడుగుతున్నా ముఖ్యమంత్రిని. ఇంకో పక్క అమ్మ ఒడి. ఏం తమ్ముళ్ళు జరుగుతామందా? అందరికి ఇస్తున్నాడా? మరి ఎక్కడ? నేను అడుగుతున్నా, అన్నా క్యాంటీన్ ఉందా ఈ రాష్ట్రంలో? అది పేదవాళ్ళకు భోజనం పెట్టే కార్యక్రమం, అవునా కాదా? ఈ రాష్ట్రంలో పెళ్లి కానుకుందా ఈ రాష్ట్రంలో? చంద్రన్న బీమా ఉందా ఈ రాష్ట్రంలో? విదేశ విద్య ఉందా ఈ రాష్ట్రంలో? చదువుకున్న పిల్లలకు నిరుద్యోగ భృతి ఉందా ఈ రాష్ట్రంలో? ఈ రాష్ట్రంలో పేదవాడికి ఉద్యోగాలు వస్తున్నాయి రాష్ట్రంలో? ఏం తమ్ముళ్ళు ఇంకా పేదరికం ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు జగన్ రెడ్డి నువ్వు పేదరికాన్ని? పేదవాళ్ళని మభ్యపెట్టి నీ పొట్ట పెంచుకున్నావు. ఎప్పుడో ఒకసారి నీ పొట్ట పగలడం గ్యారంటీ. నీ అవినీతి పుట్ట పగలడమో పగలడమో కూడా గ్యారంటీ. మనిషి కూడా కంట్రోల్లో ఉండాలి, గ్రీడ్ ఉంటుంది. ఈ రోడ్డ అందుకే తమ్ముళ్ళో మనం వస్తానే రోడ్లన్నీ వెడల్పు చేసి బాగా చేసి అండర్ డ్రైనేజ్ కూడా పెట్టి ఈ రాజాంకి అవుటర్ రింగ్ రోడ్డు కూడా వేసి రాజాం టౌన్ ని నెంబర్ 1 టౌన్ గా చేసే బాధ్యత నాది. ఎందుకంటే ఈ రాజామును కూడా మనం అన్ని విధాల అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. అందుకని ఎస్టీ ఎస్టీ పథకాలు కూడా పూర్తిగా పోయినాయి. నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు, ఈ జగన్మోహన్ రెడ్డి పేదల వ్యతిరేకి, పేదవాళ్ళ పట్టుకొట్టే వ్యక్తి. నేను మీ అందరికి ఒకటి హామీ ఇస్తున్నా, పేదవారికి నేను అండగా ఉంటా. నా జీవితాంతం పేదవాళ్ళ కోసం పనిచేసి ఆర్థిక అసమానతలు తగ్గించి డబ్బులుండే వాళ్ళతో సమానంగా పేదవాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది. ఏ సంక్షేమ కార్యక్రమాలు తీయను. సంపద సృష్టించడం తెలిసిన వ్యక్తిని, సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, పెంచిన ఆదాయాన్ని పేదవాళ్ళ కోసం ఖర్చు పెడతా.
నిరుపేదలకు అండగా ఉంటా. కానీ తమ్ముళ్ళు ఇప్పుడందరూ ఒక మాట అంటున్నారు, మీ వల్ల కూడా అవుతుందా ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం అని. మీరంతా ఏమంటారు, అవుతుందా? అవుతుందని మీరు అనుకుంటున్నారా? అవుతుంది అనుకుంటే చేతులు పైకి ఎత్తండి. కానీ ఒక విషయం మాత్రం చెప్పాలి, నాలాంటి వాడు కూడా కాదని ఇంట్లో పడుకుంటే ఇంకా మనకైతే అదో గతే. నా జీవితంలో ఎప్పుడు కూడా నేను ఓటమనే ఒప్పుకోను. ఎట్టి పరిస్థితుల్లో కూడా చేసిన శక్తి ఏంటో నిరూపించుకుని 40 ఏళ్ళు నన్ను ఆదరించిన మీ రుణం తీర్చుకుంటా.